హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అయితే వీడియో అయితే నువ్వుల కుడుములు అండి చాలా ఈజీగా అయితే పర్ఫెక్ట్గా అయితే నువ్వుల కుడుములు అయితే చేసి చేసేవచ్చండి ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఎలా చేయాలనేది ఇప్పుడైతే నేనైతే ఒక కప్ తీసుకున్నానండి బియ్య పిండిని ఒక బౌల్లో అయితే తీసుకున్నానండి కొంచెం సాల్ట్ వేసుకొని మనం అయితే కలుపుకోవాలండి ఈ విధంగా మనము ఇప్పుడు వాటర్ వేసుకొని మనం బాగపిండి ముద్దలాగా చేసుకోవాలి చాలా సాఫ్ట్గా అయితే చేసుకోవాలండి మనం ఏ విధంగా చేసుకుంటామో ఆ విధంగా కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకొని మనం బాగా సాఫ్ట్గా చేసుకోవాలండి బాగా సాఫ్ట్గా చేసుకుంటేనే కుడుములు కూడా చాలా బాగుంటాయండి పడకుండా చూడండి బాగా సాఫ్ట్గా పిండి ముద్దలాగా అయితే చేసేసుకోవాలండి వాటర్ కొంచెం ఆయిల్ కూడా ఆయిల్ అన్న నెయ్యి అన్న ఏదైనా యాడ్ చేసుకోవచ్చు వన్ టేబుల్ స్పూన్ చూడండి ఈ విధంగా సాఫ్ట్గా ఉండాలండి ఇప్పుడైతే సేపు అయితే పక్కన పెట్టేసుకోవాలండి ఈ లోపల నేను ఒక ప్యాన్ తీసుకున్నానండి ఒక స్మాల్ గ్లాస్ నువ్వులు తీసుకుంటున్నానండి మనం బాగా అయితే వేయించేసుకోవాలండి లో ఫ్లేమ్లోనే పెట్టుకుని చూడండి నువ్వులు బాగా అయితే వేగాలండి మనం హై ఫ్లేమ్ లో పెట్టుకోకుండా లో ఫ్లేమ్ లోనే వేయించాలి చూడండి విధంగా వేగినాక మిక్సీ జార్ లో పొడి అయితే కొట్టేసుకోవాలండి నేను ఇప్పుడు బెల్లం తీసుకుంటున్నాను ఒక కప్పు స్మాల్ గ్లాస్ నువ్వులకి రెండు కప్పులు అయితే సరిపోతుందండి కరెక్ట్గా సరిపోతుంది తక్కువగా తినే వాళ్ళైతే ఒక ముక్కల గ్లాస్ అయితే తీసుకోవచ్చు స్మాల్ గ్లాస్ కి విధంగా తీసుకొని పొడి కొట్టేసుకోవాలండి రెండిటిని చాలా బాగుంటాయండి కుడుములు అయితే విధంగా అంతా పొడి కొట్టేసుకోవాలి ఒక ప్లేట్లు అయితే తీసేసుకున్నాను నేను ఇప్పుడైతే పిండి ముద్ద తీసుకుంటాం కదా ఇంతకుముందు కలిపి పెట్టుకున్న పిండి ముద్దని చిన్న చిన్న బాల్స్ లాగా అయితే రెడీ చేసుకోవాలండి మనకు ఏ బాల్స్ కావాలంటే మీడియం సైజు చిన్న బాల్స్ ఏ బాల్స్ కావాలంటే ఆ బాల్స్ లాగా అయితే ఈ విధంగా అయితే రెడీ చేసుకోవాలండి ఇప్పుడు ఈ విధంగా చేసుకున్నాక మనమైతే పిండిని దీంట్లో పెట్టేసుకొని బాగా అయితే హోల్డ్ చేసుకోవాలండి ఇది కొంచెం అయితే కొంచెం కష్టంగా ఉంటుందండి ఎందుకంటే మనం పొడైన అయితే బయటికి వచ్చేస్తుంది విరిగి విరిగిపోతుంది ఉడికేటప్పుడు అలా కాకుండా పగుళ్ళు ఏం లేకుండా క్లోజ్ చేయాలండి ఇది కొంచెం జాగ్రత్తగా చేయాలండి చూడండి ఈ విధంగా మొత్తం అయితే క్లోజ్ చేసేసుకోవాలండి చిన్నగా విధంగా పగుళ్ళేం లేకుండా మొత్తం అయితే అన్ని క్లోజ్ చేసేసి రౌండ్లో మన కుడుంలాగా చేసేసుకోవాలండి చూడే విధంగా మనం ఈ విధంగా చేసేసుకోవాలంటే పగులే ఉండకూడదండి విధంగా బాల్స్ లాగా అన్నీ రెడీ చేసుకోవాలండి చాలా ఈజీగానే చేసి ఇవ్వచ్చండి కొంచెం జాగ్రత్తగా చేసే సరిపోతుంది ఈ విధంగా బయటకు ఏం రాకుండా విధంగా రౌండ్గా చేసుకోవాలండి ఈ విధంగా బాల్లాగా చేసుకోవాలండి చూడండి ఈ విధంగా అన్నీ చేసేసుకొని అయితే నేనైతే పక్కన పెట్ట పెట్టేసుకుంటున్నానండి ఈ విధంగా అన్ని విధంగా చేసుకోవాలండి మన వినాయక చవితి నాడు కూడా వినాయకుడికి ఈ విధంగా నూలు కుడుములు చేస్తే కూడా చాలా బాగా అయితే ఈజీగా చేసేసేయచ్చు మనమైతే ఈ విధంగా అని చేసేసుకుంటున్నాను నేను బాల్స్ లాగా రెడీ చేసుకుంటున్నాను ఇవి వీటిలన్నిటిని ఇప్పుడు మనం ఉడికించేసుకుందాము ఇప్పుడైతే నేనైతే ఒక ఇడ్లీ గిన్నె తీసుకున్నానండి కొన్ని వాటర్ అయితే యాడ్ చేసి ఉడికించుకుంటున్నానండి తర్వాత ఈ తట్టలకి కొంచెం ఆయిల్ అప్లై చేశానండి ఎందుకంటే అడుగంట కుంటుకుంటా మనం తీసేటప్పుడు ఈ కుడుగులన్నిటిని యాడ్ చేసేస్తున్నాను చూడే విధంగా అన్నీ యాడ్ చేయాలండి మనం ఇప్పుడు ఒక పదిహేను నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే సరిపోతుందండి తట్టుకు వచ్చేస్తాయి చూడండి విధంగా అన్నిటిలో పెట్టేసాను నేను బాగా పదిహేను నిమిషాలు అయితే ఉడికించుకుంటే సరిపోతుంది అంతేనండి పదిహేను నిమిషాల తర్వాత చూసామనుకో మనకు చాలా బాగా అయితే కుక్ అయిపోయి ఉంటాయండి చూడండి అసలేం పగలలేదు పొన్నం కూడా ఏం బయటికి రాలేదు కదండి మనం ఈ విధంగా జాగ్రత్తగా చేసుకుంటే పగులు ఏం లేకుండా చాలా బాగా అయితే కరెక్ట్గా వచ్చేస్తాయండి చాలా బాగా అయితే మనం అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు చాలా ఈజీగా అయితే నువ్వుల కుడుములు ప్రిపేర్ చేసేసుకోవచ్చు చాలా టేస్ట్గా ఉంటాయండి నువ్వుల కుడుములు చాలా హెల్త్ కూడా మంచిది బెల్లం యూస్ చేస్తాం కాబట్టి అప్పుడప్పుడు చేసుకున్న వినాయక చవితి స్పెషల్గా చేసుకున్నా కూడా చాలా బాగా అయితే ఉంటాయండి చాలా ఈజీగా అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి చాలా టేస్ట్గా ఉంటాయి ప్రాసెస్ అయితే చాలా ఈజీ మీరైతే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి పక్కనే ఉన్న బెల్లాక్కని కూడా ఒకసారి నొక్కండి కొత్తగా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్